సెల్ఫీ ఆపండి. ఒక్క నిమిషం అమ్మ, అందరికీ నమస్కారం. ఆడమేనా? రెండు నిమిషాలు ఆపమని చెప్పారు కదా, ఎందుకు ఆగలేదు? రెండు నిమిషాలు ఆపండి. మీకు రెండు వచ్చిన పూలేసింది ఏం కాదు, ప్రజలకు మాట్లాడుకోండి. అవునాదేనా? మేము అందరికీ నమస్కారం. ఈరోజు నేను శాంతిపురానికి యోగంలో వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కథ స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేర్ల నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రభుత్వం ఇక్కడ మనకు ఉన్న ఒక ప్రస్తావనను కూడా చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని ఒక్కసారి ఆలోచన. ఇక్కడ ట్యాంక్ తాగునీటికి ఇతర సౌకర్యాల కోసం ఆనాడు బాబన్న కట్టిన ట్యాంక్, ఆ ట్యాంక్ కనీసం మెయింటెనెన్స్ లేదు, అవునా కాదా ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ఎన్టీఆర్ సుజలను కూడా ఏకంగా ఆపేసి పేద ప్రజలకి కనీసం తాగు నీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. ఏమే వీళ్ళు బాబు గారి పని దాడి చేస్తారంట. బాబన్న ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలని మటుకు కోరుకోదు. మన నియోజకవర్గంలో దాడులు పెంచారు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అడ్డగోలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ప్రజలందరూ మీరు ఆలోచించండి, మీకోసం అన్న క్యాంటీన్ పెడితే 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైలుకు పంపించారు, 6 మంది మహిళల పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు. గతంలో ఏ నాడైనా ఇట్లా జరిగేదా? ఏ నాడైనా జరిగేదా? అలాంటిది ఈరోజు జరుగుతుంది. ప్రశాంతతకి మారు పేరు కుప్పం. 7 సార్లు బాబన్న శాసనసభ్యుడు, ఎప్పుడు ఇట్లా గొడవలేవు. 30 సంవత్సరాల్లో నేను కుప్పానికి వచ్చిన 5-5 సార్లు, అవునా కదా? మీ పైన రుబాబు చేయాలనో, మీ భూములు కొట్టేయాలనో, లేదంటే మీ మైండ్లు కొట్టేయాలని ఏ నాడు నాకు ఆలోచన రాలా. కానీ ఒక ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు, వస్తాడు, మైన్ వాటర్ డబ్బులు తీసుకెళ్తాడు, దొంగరెడ్డికి డబ్బులు ఇస్తాడు, అవునా కాదా? అవునా కాదా? నేను అడుగుతున్నా, 3 సంవత్సరాలు 8 నెలలుగా కుప్పం నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారో చెప్పగలుగుతారా అని సభాముఖం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు, స్కూలు, డిగ్రీ కళాశాల, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పరిశ్రమలు, తాగునీటి పథకాలు, చెక్ డ్యాములు, ఏమి తీసుకున్నా దానిపైన పేరు మన బాబు అన్నదే, అవునా కాదని ఆలోచించుకోండి. అందుకే ఇప్పుడు చైతన్యం కావాలి. మాట్లాడితే కేస్, ఉద్యమిస్తే జైల్. నా పైన 15 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. నాలాగా లక్షలాది మంది అందరూ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అందుకే యువగలం, 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 ప్రజాబలం. ఈ యువగలం ద్వారా యువతకు పిలిపిస్తున్నా, రాండి కలిసి కట్టుగా నడుద్దాం. ఈ జాదు రెడ్డిని ఇంటికి పంపిద్దాం అని సభముగా పిలిపిస్తున్నా. చాలా పనులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది కుప్పానికి. 3 సంవత్సరాలు 8 నెలల్లో దాదాపు 30 ఏళ్ళు ఎన్నికెళ్ళింది కుప్పం నియోజకవర్గం. ఆ పనులని వడ్డీతో సహా చెల్లించి
పూర్తి చేస్తామని సభాముఖ ప్రజలందరినీ నామిస్తూ, మనకి ఇక్కడున్న బస్ స్టాప్ సమస్య ఏమి, ఓవర్ ట్యాంక్ ఏమి, ఎన్టీఆర్ సూచనలు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తామని మీ అందరిని నేను హామీస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలా మంచి, ఈరోజు ఆదివారమే కదా, నేను మర్చిపోయినా, నాకు రోజు ఒకటే తెలుసు, యోగలం. ఆదివారం సంత మార్కెట్ కూడా ఇక్కడ స్థలం ఇస్తే బాగుంటుందని గ్రామస్తులు కోరారు. తప్పనిసరిగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆ భూమి ప్రభుత్వం ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే ఇస్తాం, లేదంటే కొనుగోలు చేసి అందజేస్తాం అని మీ అందరినీ నామిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.